హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో ఇలా లడ్డు చేసి పెట్టండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి, టేస్టీ అండ్ హెల్దీ కూడా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల అటుకుల్ని వేసుకోవాలి. ఈ విధంగా పెద్ద అటుకులు అయితే బాగుంటాయండి లడ్డూకి. ఇలా అటుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు ఫ్రై అవ్వడానికి 1-2 నిమిషాలు పడతాయండి. మనకి అటుకులు అనేవి ఇలా చేతితో నలిపినట్లయితే కనుక, ఇలా పౌడర్గా అవుతుంటే కనుక మనకి అటుకులు ఫ్రై అయిపోయినట్లే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ పాకాన్ని 1-2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వేయించుకున్న పల్లీలని వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా 1 కప్పు పల్లీల్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం రవ్వ రవ్వ కింద వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం అనేది ఈ విధంగా కుక్ అవుతుండగా దీంట్లో పచ్చి కొబ్బరి 1 చిప్ప ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఉడుకుతుండగా దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. దీంట్లో ముందుగానే మనం మిక్సీ వేసుకున్న అటుకుల పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరగా అవనివ్వాలండి. మొత్తం ఈ పాకం అంతా అటుకుల పౌడర్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, నేను వేయడం లేదు. ఇది పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా చల్లారిన దాన్ని చేత్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల కింద చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూల్ని చుట్టుకోవచ్చండి. ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయడం లేదు. ఎటువంటి నెయ్యి ఆయిల్ కానీ యూజ్ చేయకుండానే లడ్డు అనేది స్మూత్గా వస్తుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. దీంట్లో బెల్లం వేసాం కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. కృష్ణాష్టమి అని కాకుండా ఉట్టప్పుడు కూడా ఇలా స్నాక్స్ కింద పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఇవి 10 డేస్ వరకు అస్సలు పాడవ్వండి. టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అయిపోయినట్లే సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.